టాలీవుడ్ సంచలన దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది తేజసద్య కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి కాలంగా విడుదలై పాజిటివ్ టాక్తో భారీ వసూళ్లు రాబడుతుంది తెలుగులోనే కాకుండా హిందీలో కూడా సంచలన విజయం సాధించింది ఈ మూవీ ఇప్పటి వరకు రెండు వందల అరవై కోట్లు కలెక్ట్ చేసింది ఇంతటి విజయాన్ని ఎవరూ ఊహించలేదు కూడా ప్రస్తుతం ఈ చిత్రం మూడు వందల కోట్ల వైపు దూసుకుపోతోంది దీంతో ప్రశాంత్ వర్మకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది బాలీవుడ్ నుంచి భారీ అఫర్ట్స్ వస్తున్నాయి హనుమాన్ మూవీకి సీక్వెల్ గా జయహన్మాన్ రూపొందించబడుతుంది ఆల్రెడీ స్టోరీ లాక్ అయిపోయింది కూడా ప్రస్తుతం ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది ఫర్లూని ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు ప్రకటించనున్నారు అయితే ఈ మూవీలో రాముడి పాత్ర ఆంజనేయస్వామి పాత్ర ఉంటుందట ఆ రెండు పాత్రలను కూడా తెలుగు హీరోలతోనే చేయించాలని ప్రశాంత్ వర్మ ఫిక్స్ అయ్యాడట ఇంతకీ ఎవరంటే రాముడి పాత్రలో మహేష్ బాబు గారు ఆంజనేయ స్వామి పాత్రలో చిరంజీవి గారు నటిస్తే బాగుంటుందని ప్రశాంత్ వర్మ తన మనసులోని మాటలను ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు ప్రశాంత్ వర్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి రాముడిగా మహేష్ బాబు చేస్తేనే బాగుంటుందని తన టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇదే అనుకుంటున్నామని మహేష్ని రాముడి గెటప్లో ఎలా ఉంటారో చూసామని కూడా ఆయన చెప్పడం విశేషం ఇక ఆంజనేయ స్వామి పాత్రకు చిరంజీవి గారు కరెక్ట్గా సరిపోతారని ఆయన నటించవచ్చు అని కూడా ప్రకటించారు ప్రస్తుతం చిరంజీవి గారు పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా చాలా బిజీగా ఉన్నారు ఆయన కొంచెం ఫ్రీ అయిన తర్వాత వెళ్ళి కలుస్తానని అలాగే ఆంజనేయ స్వామి పాత్ర గురించి కూడా చర్చిస్తానని ప్రశాంత్ వర్మ గారు పలు ఇంటర్వ్యూలో తెలిపారు ఇలా జయ హర్మాన్ మూవీలో చిరంజీవి గారు మహేష్ బాబు గారు నటించే అవకాశం ఉందని టాక్ బయటికి రావడంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ ఏర్పడింది ప్రచారంలో ఉన్నట్టుగా ఈ మూవీలో చిరంజీవి గారు మహేష్ బాబు గారు నటిస్తే ఈ సినిమా ఒక సంచలనమే ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సినిమాల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి